హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు మనము ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు మొత్తం ఏపీ స్టేట్ వైజ్ వచ్చాయి అవి చూస్తాం ఇప్పుడు దేంట్లో వచ్చాయంటే ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీలో రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చాయి ఇవి జాబ్స్ దీనికి ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్స్ ఆర్ ఇన్వెట్ ఎస్సీ ఎస్సీఎస్టీస్ క్యాండిడేట్స్ అపాయింట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ గ్రేడ్ టూ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ కేర్ టేకర్ అంటే వార్డెన్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్స్ రన్ ది ఏపీఎస్ డబ్ల్యూఆర్ఈ సొసైటీ ఇన్ ది స్టేట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అది ఇది ఇవి ఏవే కాలేజీలు ఉన్నాయో చూద్దాము ఇక్కడ బ్యాక్లాగ్ ఏమున్నాయంటే జోన్ వన్ జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ ప్రిన్సిపల్ వచ్చేసి ఎస్సీ ఒకటి ఉంది ఎవరైనా ఎలిజిబుల్ ఎస్సీలో అన్ని జోన్ల నుండి ఎలిజిబుల్ ఎస్టీకి లేదండి ప్రిన్సిపల్ది టీజీటీ ఇక్కడ ఇచ్చాడు కదా టీజీటీ అని ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచర్ అని దానికొచ్చేసి జోన్ వన్ ఎస్సీలో మూడు ఉన్నాయి ఎస్టీలో ఒకటి ఉంది జోన్ టూ ఎస్సీలో రెండు ఉన్నాయి ఎస్టీలో ఉన్నాయి జోన్ త్రీ ఎస్సీలో ఉన్నాయి ఎస్టీలో ఉన్నాయి జోన్ ఫోర్ ఎస్సీలో ఉన్నాయి ఎస్టీలో ఉన్నాయి ఇంకా కేర్ టేకర్ తీసుకుంటే ఎస్సీలో జోన్ వన్ ఒకటి ఉంది ఎస్టీలో రెండు ఉన్నాయి జోన్ టూ ఎస్సీలో ఒకటి ఉంది ఎస్టీలో ఒకటి ఉంది జోన్ త్రీ ఎస్సీలో ఒకటి ఉంది ఎస్టీలో ఏం లేవు జోన్ ఫోర్ ఎస్సీలో ఒకటి ఉంది ఎస్టీలో ఏం లేవు టోటల్ ఇవన్నీ వచ్చేసి ఎస్సీ ట్వంటీ టూ పోస్టులు ఎస్టీ ట్వంటీ ఫోర్ పోస్టులు ఉన్నాయి ఈ టీఈటి బీఈీ చేసిన వాళ్ళకు ఈ జాబ్స్ ఎలిజిబుల్ అండి దాని కింద ఏ ఎంత ఎంత స్కిల్ ఉంటాయంటే ప్రిన్సిపల్కి వచ్చి ఫార్టీ థౌజండ్ టూ సెవెంటీ టూ నైంటీ త్రీ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఉంటుంది టీచర్ ట్రైనింగ్ టీచర్స్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ నైన్ ఫార్టీ టూ సెవెంటీ ఎయిట్ థౌసండ్ నైన్ టెన్ ఉంటుంది ఇది బేసిక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అండి మళ్ళీ ఎలవెన్త్లో అన్నీ యాడ్ అవుతాయి కేర్ టేకర్ వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ టూ థర్టీన్ నుండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి ఫీజ్ చూసుకుంటే ఫీజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అప్లికేషన్ ఫీజు త్రూ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఆన్లైన్ ట్రాన్స్ఫరే మాములు మాన్యువల్ లేదు ఇంకొచ్చేసి ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ ఉండాలి ఫార్టీ సెవెన్ ఇయర్స్ దాటకూడదు ఫస్ట్ జూలై తీసుకుంటారు ఫస్ట్ జూలైలో లోపల ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఉండాలి అలాగే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయినాలి ప్రిన్సిపల్ గ్రేడ్ టూ క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి విత్ ఫస్ట్ క్లాస్ మినిమం సిక్స్టీ పర్సెంట్ ఫస్ట్ క్లాసు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండాలి అలాగే బీఈడి ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ యూజీసీ అండర్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఆర్ అది ఉంటుంది కదా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ బీఈడీలో ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ఒక టీచింగ్ ఎక్స్పీరియన్స్ టెన్ ఇయర్స్ ఉండాలి మళ్ళీ దాంట్లో త్రీ ఏలో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ గ్రాడ్యుయేట్ పీజీటీ ఆర్ జూనియర్ లెక్చరర్స్ ఎనీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ ఆర్ జూనియర్ స్కూల్స్ దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి త్రీ ఇయర్స్ అది కాకుంటే త్రీ ఇయర్స్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ యాజ్ రెగ్యులర్ హెడ్ మాస్టర్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ హై స్కూల్ ఆర్ జూనియర్ కాలేజ్ ఫండెడ్ బై స్టేట్ ఎక్కడైనా అడ్మినిస్ట్రేషన్లో అయినా త్రీ ఇయర్స్ పనిచేసింటే ఉండొచ్చు లేదంటే పీజీటీగా లేకుంటే జూనియర్ లెక్చరర్ ఏమన్నా గవర్నమెంట్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ పనిచేసినట్టు ఉండొచ్చు ఇవి దానికి ప్రిన్సిపల్కి ఎలిజిబుల్ డీటెయిల్స్ టీజీటీ టీజీటీకి వచ్చి పీజీ ఉండాలండి ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్తో పీజీ పాస్ అయినాలి నెక్స్ట్ బీఈడి ఉండాలి ఒక సబ్జెక్ట్ మెయిన్ ఒక సబ్జెక్ట్ తీసుకొని అది బీఈడి ఉండాలి టెట్ పేపర్ టూ కండక్టర్ పాస్ అయి ఉండాలండి టెట్ పాస్ అయినాలి బీఈడి చేసి ఉండాలి పీజీ ఉండాలి ఇవి ఉంటే టీఈ టీజీటీకి మీరు ఎలిజిబుల్ అవుతారు అప్లై చేయడానికి కేర్ టేకర్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎక్కడైనా ఏదైనా గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి బీఈడి డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ పొంది యూజీసీఆర్ బీఈడీ ఉండాలండి బీఈడీ ఉండాలి ఖచ్చితంగా అది కూడా కేర్ టేకర్ కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి ఈ రూల్స్ మామూలే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ త్రూ వెబ్సైట్ భూమి డాట్ ఏపీ డాట్ జియూ డాట్ ఇన్ నేను లింక్ కింద ఇస్తాను మీరు తర్వాత చూడొచ్చు ఇక్కడ ట్వంటీ టూ జూలై నుండి సిక్స్టీన్త్ ఆగస్ట్ వరకు ఉందండి లాస్ట్ డేటు ఇది వచ్చేసి ఫీజు ఫైవ్ హండ్రెడ్ కట్టాలి దీనికి దానికి సపరేట్ అప్లికేషన్కి దాని సపరేట్ పోస్ట్కి అమౌంట్ కట్టాలి ప్రిన్సిపల్కి ఫైవ్ హండ్రెడ్ పీ టీజీటీకి ఫైవ్ హండ్రెడ్ వార్డానికి ఫైవ్ హండ్రెడ్ అట్లా సపరేట్ అమౌంట్స్ పే చేయాలండి వన్ ఒక అప్లికేషన్ కాదు సెలక్షన్ ప్రాసెస్ వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈజ్ క్వాలిఫై ఎగ్జామ్ బేస్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఎక్కడ కానీ పోస్ట్ గ్రాజుయేట్ బి ప్రిఫర్ సార్ ఇక్కడ మీకు పీజీలో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని మీకు ఈ మూడు ప్రిన్సిపల్ టీజీటీ కేర్ టేకర్ ఈ మూడు మీకు వచ్చిన పీ ప్రిన్సిపల్ టీజీటీ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్లో మీకు వచ్చిన క్వాలిఫయింగ్ మార్క్స్ని బట్టి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు అలాగే వాటెన్కి వచ్చేసి డిగ్రీలో వచ్చిన మార్క్స్ని బట్టి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు దాంట్లో ఎవరు హైయెస్ట్ ఉంటే వాళ్ళకు ఇక్కడ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఏమి ఇవ్వాలంటే సిక్స్త్ టు ఫోర్త్ టు టెన్త్ క్లాసు స్టడీ సర్టిఫికేటు ఎస్ఎస్సి సర్టిఫికేటు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేటు బీఈడి సర్టిఫికేటు టెట్ సర్టిఫికేట్ క్వాలిఫైడ్ అయినది క్యాస్ట్ సర్టిఫికేటు సర్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ కూడా ఇచ్చాడండి ట్వంటీ ఫైవ్ ఎయిట్ అండ్ ట్వంటీ సిక్స్ ఎయిట్ అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఆగస్టులో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అంతే అండి ఆ లోపల మీకు వాళ్ళు ఆ లోపలే మీకు మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు ఇరవై ఇరవై ఆరు లోపల మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోతుంది ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ అవైబుల్ వెబ్సైట్లోనే లైన్ నెంబర్స్ ఉన్నాయంటండి అవి కూడా చూసుకోవచ్చు ఇది ఏపీ వైస్ అందరు ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు అప్లై చేసుకోండి తప్పకుండా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ